అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్లకు ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ ప్రభుత్వం మరో సంచార నిర్ణయం అని చెప్పి మెయిన్ టైటిల్ చూడొచ్చు. ఖజానా శాఖ ఖాళీ అయిన నేపథ్యంలో 2000 కోట్లకు సంబంధించి ఓడీ కింద అప్పు అయితే తీసుకుంది ప్రభుత్వం. సో ఈ నెల జీతాలు మనకి భారీగా లేట్ అనే విషయం మనకు తెలిసిందే. దసరా పండుగకు సంబంధించి ఉద్యోగస్తులు అదేవిధంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఈ నెల దసరాకు ఆలస్యంగా చెల్లింపులు అయితే చేయడమే జరిగింది. కాబట్టి మరోసారి మనకి ఆర్బీఐ దగ్గర 4535 కోట్ల రుణం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనకి 2000 కోట్లు అయితే అప్పు అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఓడి కింద ఆర్బీఐ దగ్గర మనకి భారీగా అమౌంట్ అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో 2000 కోట్లకు సంబంధించి బాకీ కూడా ఉంది. ఈ నెల మొదటి వారంలో దసరా పండుగ ఉన్న ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలు మనకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం. ఉద్యోగస్తులకి జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు సకాలంలో ఇచ్చేందుకు మరో 2000 కోట్ల అప్పు అయితే తీసుకున్నట్టు చూస్తున్నాం. వచ్చే నెల మనకి జీతాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి లేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం అయితే లేదు. సో ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వన్.